దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు 7వ తారీఖు 7వ నెల 2023వ సంవత్సరం శుక్రవారం. ఈరోజును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో మీరు చూచినట్లయితే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పరలోకంలో గాన ప్రతి గానాలు కనిపిస్తున్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాల్లో సరాపులు దేవుని పరిశుద్ధతను చూడలేక తమ రెక్కలను, 2 రెక్కలను కళ్ళకు కప్పుకున్నాయి, 2 రెక్కలు శరీరాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. దేవుని బిడ్డలారా, అంత పరిశుద్ధుడు, దేవదూతలు కూడా, సెరాపులు కూడా చూడలేనంత పవిత్రత కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు అదే యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన స్థితి. పరిశుద్ధత ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం. పరిశుద్ధత ఉంటేనే ప్రభువును చూస్తాం. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడ్డని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత లేకపోతే అపజయమే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మీరు మొత్తం చదివితే, ఒక యుద్ధంలో, చిన్న యుద్ధంలో చిన్న దేశం చేతిలో ఓడిపోయి అవమానంతో తలదించుకున్న వారు ఓడిపోవడానికి కారణం ఏంటో అని ఆలోచిస్తే వారి మధ్య దేవుడు లేడు. వారి మధ్య దేవుడు ఎందుకు లేడు? అపవిత్రమైంది వారి మధ్యలోకి వచ్చింది. ఆకాన్ అనే వ్యక్తి అపవిత్రమైన దాన్ని తీసుకొచ్చి దేవుని యొక్క మాటను ఉల్లంఘించి అపవిత్రమైన వాటిని దొంగతనం చేసి డేరా కింద పెట్టాడు. అంటే ఎప్పుడైతే అపవిత్రమైంది వచ్చిందో పవిత్రుడైన యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, పవిత్రత మనకు కావాలి, పరిశుద్ధత మనలో ఉండాలి. పరిశుద్ధత లేకపోతే క్రైస్తవ్యం, లేకపోతే దేవుని బిడ్డలు పరలోకానికి వెళ్ళరు. దేవుడి సన్నిధి ఉండాలి. శత్రువు మీద గొప్ప అపజయం వచ్చింది, కానీ తిరిగి పరిశుద్ధత కలిగి ఆ అపవిత్రతను తీసివేసుకుని, ఆ శాపగ్రస్తమైంది తీసివేసుకొని తిరిగి పరిశుద్ధతను కలిగి ఉన్నప్పుడు అద్భుతం జరిగింది, శత్రువు మీద విజయం వచ్చింది. ఆలోచించండి, సామూహిక పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. 600,000 మంది ఇజ్రాయేలీలు ఓడిపోయారు, తప్పు చేసింది ఒక్కడే. 599,999 మంది పరిశుద్ధంగానే ఉన్నారు, కానీ ఒక్కడు తప్పు చేశాడు. ఆ ఒక్క అపవిత్రతే. నీ ఇంట్లో అందరూ పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. బుక్కావాని తైలములో చచ్చిన ఈగ పడితే అదంతా వాసన వస్తుందన్నాడు. పులిసిన పిండి మంచి ముద్ద కొంచెం కలిస్తే మంచి ముద్దలో ఆ పిండి అంతా పులిసిపోద్దని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికైనా మీరు పరిశుద్ధతను గురించి ఒక అద్భుతమైన ఆలోచన కలిగి ఉండండి. నీ కష్టాలు, నీ బాధలు, నీ శ్రమలు, నీ వేదనలు ఎందుకో తెలుసా? ఈరోజు ఆదరణతో చెప్తున్నాను, దేవుని యొక్క ఆదరణ మాట. ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో, ఈ వేదనలో, ఈ అగ్ని వంటి శ్రమల్లో నువ్వు శుద్ధ సువర్ణంగా మారాలని. అవును, పరిశుద్ధత కావాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. ఆకలి దప్పిక, నీతిగా బ్రతకాలన్న ఆకలి, పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆకలి నీలోకి వస్తే నిన్ను దేవుడు దీవిస్తాడు. బైబిల్ గ్రంథంలో జోసఫ్, యోసేఫ్ అనే ఒక వ్యక్తి మనకు తెలుసు కదా, పరిశుద్ధతకు అతనే ఒక మంచి మాదిరి. పరిశుద్ధత అంటే దేవునితో యోగ్యమైన జీవితం, పరిశుద్ధత అంటే దేవుని వలె బ్రతకటం, పరిశుద్ధత అంటే అపవిత్రత లేకుండా యేసయ్య వలె బ్రతకటం, దైవభీతితో బ్రతకటం. పోతిఫర్ భార్య యేసూబుని పాపములకు పడేయటానికి ప్రయత్నించారు. ఇతర దేశాల్లో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఖచ్చితంగా లొంగిపోయే సమయమే. కానీ అతడు ఒక్కసారి దేవునికి భయపడ్డాడు. ఆది 39:9 ప్రకారం దేవునికి భయపడి పరిశుద్ధత కలిగి జీవించాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తావా? పవిత్రత కలిగి ఉండటమే నీ కర్తవ్యం, పవిత్రత కలిగి ఉండటమే దేవుని ఆజ్ఞ. పరిశుద్ధత కలిగి ఉందాం, పవిత్రతతో దేవుని యొక్క చిత్తాన్ని జరిగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడు వారికి ప్రేమ కలిగిన ప్రిపరలకు తండ్రి, తలలు వంచి కన్నులు మూసుకున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని మీరు దీవించి పరిశుద్ధత దయచేయండి. సామూహిక పరిశుద్ధత కోరుకుందాం. సంఘముగా, సమాజంగా, కుటుంబంగా పరిశుద్ధంగా ఉండే కృపను ఈ కుటుంబానికి దయచేసి వీరి అవసరతలన్నీ తీర్చి, వీరి అక్కరలు తీర్చి ఈరోజు వీరిని దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి నీ పరిశుద్ధతను ఈరోజంతా మేము పొందుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రిదేవన్ బిడ్డారా, ఒక మాట, రేపు 10వ తారీఖు నుంచి 19 ఆగస్టు వరకు 40 రోజుల ఉపవాస కొడుకులు ఉన్నాయి. ఘనమైన కొడుకులు అందరూ కూడా ప్రార్థన చేయండి. 40 రోజుల ఉపవాస కొడుకుల కోసం
ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, లైక్ కొట్టండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వాక్యము ద్వారా యేసయ్యని మహిమపరిచే వారిగా మీరు ఉందురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.